భారతీయ సంస్కృతిలో చీరకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులోనూ నేత చీర ఆ హుందానే వేరు. మరి ఆ అద్భుతమైన కళ గురించి, చేనేత దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చేనేత ప్రసిద్ధి చెందిన ఒక కుటీర పరిశ్రమ, పద్మశాలి వంశస్థుల వృత్తి. చేనేత ప్రాచీన సంస్కృతికి ప్రతిబింబం. వ్యవసాయం తర్వాత అధిక సంఖ్యలో ఉపాధి చూపుతున్న రంగం. ఎంతో కళాత్మక నైపుణ్యం, అపూర్వ మేధాశక్తి కలగలిసిన చేనేత రంగం శతాబ్దాలుగా ఎందరికో ఉపాధినిస్తుంది. ప్రాచీన భారతదేశ సంస్కృతికి ప్రతిబింబం చేనేత రంగం. మారుతున్న కాలానికి అనుగుణంగా విభిన్న రకాల డిజైన్లతో రాణిస్తుంది. ముఖ్యంగా పట్టు చీరలు అంతర్జాతీయ స్థాయిలో మగవల మనసుని ఆకట్టుకుంటున్నాయి. ఒక పట్టుచీర ఇంతటి ఖ్యాతిని గడించడం వెనుక దాగి ఉన్న నేతన్న శ్రమ ఈ ప్రపంచానికి అర్థం కాని ఒక ప్రశ్న. చేసిన పనికి గిట్టుబాటు రాకున్నా, లాభాలు అంతంత మాత్రంగానే ఉన్నా, ఏమాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా శ్రమనే పెట్టుబడిగా నమ్ముకుని మన సంస్కృతిని కాపాడుతున్నారు నేతన్నలు. 2015 ఆగస్ట్ 7 చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించి భారతదేశ చేనేత లోగోను ఆవిష్కరించడంతో పాటు ఆగస్ట్ 7 జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారు. ఆగస్టు 7 చేనేత దినోత్సవంగా పరిగణించడానికి గల కారణం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎర్రమాధ వెంకన్న నేత చేనేత దినోత్సవానికి సరైన తేదీ కోసం అధ్యయనం చేశారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం వచ్చింది. మొదటిసారిగా 1905 బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తాలోని 1905 ఆగస్టు 7 విదేశీ వస్త్రాలను బహిష్కరించడంతో పాటు దేశీయోత్పత్తులను పునరుద్ధారణకు పిలుపునిచ్చారు. అలా విదేశీ వస్తు బహిష్కరణలో కీలక పాత్ర వహించిన ఆగస్టు 7 జాతీయ దినోత్సవంగా పిలుపునిచ్చారు. అంతరించిపోతున్న చేనేత కళ గురించి ప్రతి ఒక్క భారతీయునికి అవగాహన కల్పించి చేనేత పరిశ్రమకు పునర్వైభవం తీసుకురావాలి అనేదే ఈ చేనేత దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. కేవలం మన భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాలకు మన చేనేత వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. హ్యాండ్లూమ్స్ లో లేబర్ కాస్ట్ ఎక్కువగా ఉండి ప్రొడక్షన్ తక్కువగా ఉండడం వల్ల వీటి ధర కొంచెం ఎక్కువగానే ఉన్నా వీటి నాణ్యత మరియు హుందాతనం మరేవీ ఇవ్వలేవు. చేనేత వృత్తి అంతరించిపోవడానికి కాటన్, సిల్క్, ఉలెన్ దారాలు రేట్లు పెరిగిపోవడం, రా మెటీరియల్స్ ను హోల్సేల్ గా ఎక్కువ మొత్తంలో కొనే స్తోమత లేకపోవడం, ఈ రంగంకు బడ్జెట్ అలొకేషన్ తక్కువగా ఉండడం వంటివి కారణాలు. చిన్న పరిశ్రమలు తీసుకున్న అప్పులు తీర్చలేకపోవడం వల్ల చేనేత రంగంలో ఆత్మహత్యలు కూడా చాలా పెరిగిపోయాయి. తయారైన వస్తువులు నేరుగా వినియోగదారులకు చేరేలా చేస్తున్నప్పటికీ ప్రజలలో పూర్తిగా చేనేత ఉత్పత్తుల గురించి అవగాహన పెంచడం ద్వారా, రుణ సదుపాయాలను పెంచడం, సరైన అవగాహన కల్పిస్తూ మార్కెట్ పెంచడం వంటివి చేయడం ద్వారా మన చేనేత కళను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. స్వదేశీ వస్త్రాలను కొన్నాం, మన కళలను, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.